చెప్పండి. అది మనం ఫంగస్ ఎరువు చేసినప్పుడు అండి, డై దాని పచ్చ పచ్చయంగా రైస్ మేపచ్చు అండి. దాన్ని అడిగిదామని చేశానండి. మేపవచ్చండి, మేపచ్చు. పచ్చయంగా రైస్ మేపుకుంటే మరి ఇప్పుడు ఎన్ని కేజీలు తింటుంది అంటారు? ఒక కేజీ రావడంగానే ఈ మొన్న ఒక ఆయన అడిగారు, ఆయననా మీరు వేరే? లేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఫంగాసు రైసే అంటే పచ్చాకమేనా అంటే, మామూలుగా అయితే పిల్లెట్ కానీ అది కానీ అయితే కేజీకి 1800 నుంచి 2 కేజీలు తినేద్దండి. రైస్ కాబట్టి 3 కేజీలన్నర నుంచి 4 కేజీలు దాకా తింటుంది. రైస్ అండి, రైస్ కంపల్సరీ 4 కేజీలు తినేద్ది. అది అలాగైనా రైస్కి తక్కువ వద్దు కదండి మరి పెట్టుబడి? రైసే అవుతుంది పెట్టుబడి తక్కువ. పర్వాలేదు అంటారు, వచ్చేస్తుందండి మన కేజీ వచ్చేస్తుంటారు. పచ్చాక రైస్ మేపున మీకు పచ్చాక రైస్ మేపున వస్తుంది, వస్తుంది కంపల్సరీగా వస్తుంది. కానీ మన పని ఎక్కువ ఉంటుంది అండి మనకి. అంతే అంతే, షాకరీ చేయలేము. మీకు ఆ షాకరీ వేసుకుని ఈ వేసుకుని పిల్లెట్ కంటే రేట్ దాటేద్ది. దాటేద్ది అంటారా? మీరు ఎన్ని ఎకరాలు చేసేది? లేదండి, మీకు చేద్దాం అనుకుంటున్నాం కొత్తగా. ఎన్ని ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాం? 7 ఎకరాలు. 7 ఎకరాలు. 7 ఎకరాలకి నువ్వు పంగాసుకి అన్నం ఉండాలంటే ఆస్తులు అమ్మేయాలి. అంతేనంటారా? 100%. నేనేదో ఇప్పుడు ఏదో 20 సెంట్లు 30 సెంట్లు 60 ఎకరం లోపేమో అనుకున్నా కానీ, నీకు పుల్ల టన్ను పుల్ల 2500 పచ్చి పుల్ల, ఎండు పుల్ల కూడా కాదు. పుల్ల 2500 దింపితే నీ ఇంటికి వచ్చావు, ట్రాన్స్పోర్ట్ అవుతుంది మళ్ళీ కిరాయి సపరేటు. అప్పుడు 2500 సంవత్సరం 8 నెలలు ఇస్తాం, ఇప్పుడు 3000 ఉంటుంది. అది కూడా పచ్చి పుల్ల, ఎండు పుల్ల కాదు. ఎండు పుల్ల అయితే 7000 టన్ను. ఒక టన్ను నీకు ఎన్ని టన్నులు పుల్ల తింటారు అనుకుంటున్నారు? 7 ఎకరాల పంగాస్ చెరువు నువ్వు పుల్ల వేసుకుని రైస్ వేసుకుని ఇవి వేసుకునేసరికి పిల్లేటి రేటు దాటేస్తాయి. అన్ని ఎకరాలు రిస్క్ చేయమండి, దండగా వేస్ట్. ఓకే అండి, ఇప్పుడు మనకి ఇది మొక్కజొన్న ఎంత పడుతుంది కేజీ? మొక్కజొన్న ఇప్పుడు మార్కెట్ అంత ఐడియా లేదండి. ఇప్పుడు రేట్ ఎంత పడిందో నేను మధ్య కొనుక్కుంటలేదు, ఫీడ్ రేట్ ఎలా ఉందనేది. ఫంగస్ రేట్ ఏమన్నా పెరిగినాయి అంటారండి? పెరిగిందండి, ఆల్రెడీ రేట్ పెరిగింది ఆల్రెడీ. ఇప్పుడు ఎంత ఉంటుందండి ఫస్ట్? ఇప్పుడు అయితే 80 రూపాయలు ఉందండి కేజీ యావరేజ్. 80 కేజీన్నర 85 దాకా ఉంది, 85. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీకు కావాల్సిన రేట్ విషయమా? లేదండి, ఇప్పుడు మన రైస్ పచ్చాంగా మేపుకుంటే పర్వాలేదా? మీరు 7 ఎకరాల మీద రైస్ ఏమి ఆస్తున్నాం మీరు, అందులో డౌట్ లేదు. 1000 రూపాయల మీద మొత్తం పోతుంది. అదే రైస్ ఖర్చు తక్కువ లెక్కేసాము. అది కాదండి, మీకు రైస్ కూడా, రైస్ బియ్యం ఖర్చు తక్కువే. కన్నా ఖర్చు అన్ని లెక్కేసుకోలేదు మేము. బియ్యం ఖర్చు తక్కువే, టన్ను పుల్ల 2500 పచ్చి పుల్ల, అది కూడా ఎండు పుల్ల వచ్చేసరికి మీకేమో 7000 రూపాయలు ఎండు పుల్ల అవుతుంది. మీరు అడగండి, మీరు పుల్ల ఎంక్వైరీ చేయండి. లేదు మీ దగ్గర సొంతంగా షెట్లు ఏమైనా ఉన్నాయా? పుల్ల అవైలబిలిటీ ఉందా? దానికి ప్రత్యేకంగా పడబెట్టాలి. మీరు పడబెట్టి మళ్ళీ వండాలి దానికి వంట. డైలీ చాకరి, డైలీ ఒక గంట సేపు పని. సరే, థ్యాంక్స్ అండి. అంటే నేను ఇంకోలా అంటలేదండి, అందులో ఉన్న రిస్క్ చెప్తున్నా. ఆ రిస్క్ వేసుకుని డైలీ పనిచేసి డైలీ అందులో వేసి తీసుకొచ్చి మేపేసరికి తలా ప్రాణం తోకొచ్చేద్దు. ఆ రిస్క్ నేను చేయగలనుకుంటే చేసుకోండి. మిగులుద్ది 10 రూపాయలు మీకు తక్కువ కల్పించవచ్చు కానీ మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది అంటారు. అసలు దేని రిస్క్ ఉంది? 20 సెంట్లు మేపు తగ్గే ప్యాన్ మీద కొట్టుంది. అవునండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఓకే, ఉంటా ఉంటా.